నారా లోకేష్ గారికి పార్టీలో ఏ అర్హత ఉంది, చంద్రబాబు నాయుడు గారి కొడుకైనంత మాత్రం మేము భరించాలా అంటూ కేసినేని నాని గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మోసగాడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా నిరుపేదల పక్షాన్ని నిలబడుతున్నాడు అనే విధంగా కేసినేని నాని గారు వైసీపీలో జాయిన్ అయిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. అంటే పార్టీ తనను మోసం చేసిందంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 2000 కోట్లు తను నష్టపోయాడని కూడా ఒక సంచలనమైన ఆరోపణ కూడా చేశారు. అంటే 2000 కోట్లు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నానని చెప్తున్నాడు. సో మీరు ఎలా చూస్తున్నారు కేసినేని నాని గారు చేసిన వ్యాఖ్యల్ని? నిజంగా కేసినేని నాని గారిని పార్టీ మోసం చేసిందంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తున్నాడంట. ఇక్కడ నిన్న కేసినేని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన మెడలో ఒక కండవాయి వేసి బొకే ఇవ్వడం జరిగింది. వాస్తవంగా గత 4-5 రోజులుగా జరుగుతున్న ఈ సంక్షోభం, తలెత్తిన వివాదం ఇదంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది? కేసినేని నాని గారి సోదరుడు కేసినేని చిన్నీకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో చిన్నీ ద్వారా నానిని రీప్లేస్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆయనకి ఫీల్ అయిపోయి తెలుగుదేశం పార్టీ అది పాలసీ డెసిషన్గా తీసుకోవాలి, మీ స్థానాన్ని మీ తమ్ముడితో భర్తీ చేయబోతున్నాం, మీకు ఈసారి టికెట్ లేదని చెప్పని పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోవాలి. ఆయన కన్వే కూడా చేయలే, కానీ ఆయన ఇన్సెక్యూరిటీలో పడిపోయాడు. ఎవరిని చూసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు? ఆయన సొంత తమ్ముడిని చూసి. ఇక్కడ గమనించుకుంటే మనకి నిన్న అక్కడ ఆ సీన్ చూసినాక నాకు అర్థమైంది ఒకటే, సొంత చెల్లెలతో పడని జగన్మోహన్ రెడ్డి గారిని, సొంత తమ్ముడంటే పడని నాని గారు మెడలో కండవా గప్పి బొకే ఇచ్చి, అంటే రెండూ ఒకే గుడ్డి పక్షులు. ఆయనకి ఆయన రక్త సంబంధికురాలు చెల్లెలతో పొసగదు, ఆమెను బయటికి నెట్టేశాడు. ఈయనకి ఈయన సొంత తమ్ముడితో పొసగదు. వీళ్ళిద్దరూ రాష్ట్రాలని ప్రాంతాన్ని పరిపాలించే పాలకులు, ప్రజాప్రతినిధులు, చట్టసభలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు, సమాజానికి రోల్ మోడల్స్. అంటే కుటుంబ సంబంధాలంటే విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయికి పెరిగి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉనికి, గుర్తింపు, గౌరవం, ఒక స్థాయి హోదా అన్నీ దక్కించుకున్న తర్వాత ఆ పార్టీకి పంగనామాలు పెట్టి ఆయన బయటకు వచ్చాడు. మళ్ళీ పార్టీ మోసం చేసింది అన్నాడు, పార్టీకి పంగనామాలు పెట్టి వచ్చేసాడు. ఇవాళ ఈ నాయకుడు ఈయన ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వారా, అంటే ఈయన ప్రస్థానం ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగానే ఈయన తెలుగుదేశం పార్టీలో ప్రవేశం. అంతకుముందు ఆయన వ్యాపారాల్లో ఉన్నాడు. ఆయన రాజకీయంగా యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చింది 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రయాణం మొదలుపెట్టారు. అది ఎన్నికలకు దాకా వెళ్లకుండానే, టికెట్ కూడా ఖరారు కాకముందుగానే ప్రజారాజ్యంతో బైబై చెప్పి బయటకు వచ్చేసి 2012లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అక్కడ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి 2014, 2019లో 2 టెన్యూర్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. అంటే మహా అయితే ఒక 12-13 సంవత్సరాల ప్రస్థానం అయింది రాజకీయంగా. తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న అనుబంధం కూడా 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలకు ముందు తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు నాని గారు నిష్క్రమించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుద్ది. అంటే ఎన్టీఆర్ జిల్లాలో 60% ఖాళీ చేస్తానంటున్నాడు. తెలుగుదేశం పార్టీ నానితో మొదలు కాలేదు, నానితో చివర కాదు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇటువంటి నానీలు చాలామంది పుట్టారు, పెరిగారు, ఎదిగారు, పదవులు అనుభవించారు, పార్టీకి వెన్నుపోటు పడిచి వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వెన్నుపోటు అనే మాట కూడా నాకు నిన్నటి వరకు కూడా నాని గారంటే కొంత గౌరవం ఉండేది. ఎందుకు గౌరవం ఉండేది? పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్ర అంశాల పట్ల పార్లమెంటులో చాలా బలంగా తన వాణి వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా యూ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పని ప్రధానమంత్రి గారు మొహాన పట్టుకొని మాట్లాడగలిగే అంతటి తెగు ప్రదర్శించగలిగాడు ఆ రోజున. సో రాష్ట్రం పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల, పార్టీ పట్ల, నాయకుడి పట్ల ఇంతటి లాయల్టీ ప్రదర్శించగలిగే, చిత్తశుద్ధి కలిగిన, పోరాట తత్వం ప్రదర్శించగలిగే నాయకుడిగా నాకు చాలా గౌరవం ఉండేది. అదే సందర్భంలో విజయవాడ ప్రాంతానికి సంబంధించి, సిటీ ఎమ్యూనిటీస్కి, సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి ఆయన చూపించిన చొరవ పట్ల కూడా నాకు చాలా అంటే గౌరవం ఉండేది ఆయన అంటే. కానీ ఈ సృష్టించిన ఈ తాత్కాలికాన్ని కూడా ఎందుకంటున్నానంటే కొద్ది రోజులుగా మొదలైంది ఈ సంక్షోభం. మనందరం ఏమనుకుంటున్నాం, బయట ఉన్న వాళ్ళందరం ఇది కొద్ది రోజులుగా మొదలైంది అనుకుంటున్నాం. వాళ్ళ తమ్ముడు ప్రాతిపదికగా ఒక ఇన్సెక్యూరిటీకి లోన్ అవుతున్నాడు ఆయన అని చెప్పని అనుకున్నాం. కానీ నిన్న వాళ్ళ అమ్మాయి శ్వేత కార్పొరేటర్గా తన రాజీనామా సమర్పించడానికి మేయర్ గారిని కలవడానికి వెళ్ళింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ లెటర్ని మేయర్ గారికి ఇస్తున్న సందర్భంగా ఆ అమ్మాయి పక్కన ఉంది ఎవరు? అరవ సత్యం అని చెప్పని దేవినేని అవినాష్ అనుచరుడు. ఈ అరవ సత్యం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన బృందంలో కీలక వ్యక్తి. ఇవాళ వాళ్ళ తమ్ముడు ప్రాతిపదికగా మీరు పార్టీతో విభేదిస్తున్నామని చెప్తున్నారు.
పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తులతో ఎందుకు సహవాసం చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళతోటి మీకు అంతటి ఆత్మీయ అనుబంధం ఎక్కడి నుంచి వచ్చింది? విజయసాయిరెడ్డి గారితో కేసినేని నాని గారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఇప్పుడు ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈయన వైసీపీతోటి ఎప్పటి నుంచో సెయిల్ అవ్వాలని ఒక పూర్వ రంగం సెట్ చేసుకొని ఇవాళ వాళ్ళ తమ్ముడు ప్రాతిపదికగా పార్టీ మీద ఒక నింద మోపి నాయకుడి పట్ల లోకేష్ పట్ల అవమానకరమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో దాన్ని ఒక చర్చనీయాంశం చేసి తన నిష్క్రమణకి ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు కేసినేని నాని గారు తన గౌరవాన్ని తను పోగొట్టుకున్నాడు. ఇవాళ రాజకీయంగా తను తెలుగుదేశంతో విభేదించడానికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఆఫ్ ది రికార్డు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ఎంతగా దూషిస్తూ మాట్లాడినా కూడా నాయకత్వం సహిస్తూ వచ్చింది. ఒకే విషయంలో కూడా నేను ఏమన్నాని అసలు అది చాలా చిన్న ఇష్యూ. ఇప్పుడు బొకే ఇష్యూ కూడా చాలా చిన్న ఇష్యూ. నిన్న ఆయన ప్రస్తావిస్తే ఏం మాట్లాడుతున్నారు, నారా లోకేష్కున్న ఎలిజిబిలిటీ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి మేము ఆయన భరించాలా సహించాలని చెప్పని మాట్లాడుతున్నాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి భరించొద్దు. మరి మీ అమ్మాయిని విజయవాడ మేయర్గా ప్రతిపాదించారు కదా, ఆ అమ్మాయి వయసు ఎంత, ఆ అమ్మాయికున్న అనుభవం ఎంత, ఆ అమ్మాయికున్న పరిజ్ఞానం ఎంత? మరి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న రోజున పార్టీ నిర్ణయానికి కట్టుబడి మొత్తం విజయవాడ నగరంలో ఉన్న ఓటర్లందరూ ఆ అమ్మాయి వెనక ర్యాలీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా. అంటే మీ అమ్మాయి కాబట్టి, ఎంపీ గారు అమ్మాయిని కాబట్టి ఆ అమ్మాయిని పార్టీ యాక్సెప్ట్ చేసి పార్టీ శ్రేణులు ఓన్ చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు నారా లోకేష్ 2009 నుంచి పార్టీలో కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. 2014 నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి పేరట కార్యకర్తల సంక్షేమాన్ని కనిపెట్టుంటున్నాడు. అదే సందర్భంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నాడు. మంత్రిగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. తన అద్భుతమైన పనితీరు కనపరుచున్నాడు. తనదైన ముద్ర వేస్తున్నాడు. మంగళగిరిలో ఓటమిని మీరు ప్రాతిపదికగా చూపిస్తున్నారు కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి గెలుపు వినయాన్ని నేర్పాలి, ఓటమి ధైర్యాన్ని నేర్పాలి. ఓటమి నారా లోకేష్లో ధైర్యాన్ని నేర్పింది కాబట్టే ఓడిన చోట తిరిగి నిలబడి పోరాడుతున్నాడు. తను గెలిచి మీలో అహంకారం పెరిగింది కాబట్టే నేను ఎంపీ నా ప్రోటోకాల్ అని చెప్పిన అతిశయం మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. 1985 తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా నెగ్గని మంగళగిరి స్థానాన్ని ఎంచుకొని తన పోరాట పటమని నారా లోకేష్ అక్కడ ప్రదర్శించాడు. ఆ ప్రదర్శించి అక్కడ ఎదురైన ఓటమికి కుంగిపోకుండా అదే ధైర్యంతో తెగుతోటి ఏ ప్రజల దగ్గర అయితే నేను ఓటమి ఎదుర్కొన్నానో అదే ప్రజల మన్నన పొందాలి అని చెప్పని, వేరే సేఫ్ నియోజకవర్గం ఏది ఉంది అని చెప్పని ఆలోచన చేయకుండా అదే ప్రాంతంలో తన రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ ఓడిపోయిన సందర్భంగా శ్రేణులు క్రైసిస్ ఎదుర్కొంటున్న సందర్భంగా చాలా సందర్భాల్లో చాలా కష్టాల్లో శ్రేణులకు అండగా నిలబడుతున్నాడు. కష్ట నష్టాలు ఎదుర్కొంటున్న శ్రేణులకి నేనున్నా అని చెప్పని ధైర్యం చెప్తున్నాడు. నైరాశ్యంలో మునిగిపోతున్న యువతలో భరోసా నింపడం కోసం, నేరపమయం అవుతున్న రాష్ట్రంలో యువత పెడదొరన పట్టకుండా ఉండటం కోసం, భవిష్యత్తు పట్ల వాళ్ళకి భరోసా ఇవ్వటం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర తను చేశాడు. తను చేసిన పాదయాత్ర మూలన ఒక కొత్త జనరేషన్ యువత తెలుగుదేశం పార్టీకి చేరువవుతూ ఉన్నారు. ఇది తన కంట్రిబ్యూషన్. కాబట్టి తనకున్న హక్కు అది. తను దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ ప్రూవ్ చేసుకోవడం ద్వారా ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు. మీరు తన ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నారు, తనకేం హక్కు ఉంది అంటున్నారు. తన హక్కు ఏంటి అనేది తను రుజువు చేసుకున్నాడు, ప్రజల ఆమోదం పొందాడు. మీరు ఇవాళ 2014, 2019 రెండుసార్లు ఎంపీగా నెగ్గిన తర్వాత ఇవాళ విజయవాడ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థిగా మిమ్మల్ని గెలిపించిన అంశాన్ని విస్మరించి అసలు తెలుగుదేశం అనేదే లేదు, ఇది మొత్తం నా వ్యక్తిగత ఇమేజీ, నా వ్యక్తిగత ఇమేజ్ మూలాన్ని నేను నెగ్గానని చెప్తున్నారు. నిజమేనా? మీరు ఇవాళ తెలుగుదేశం ఎంపీగా కాదు, మీ వ్యక్తిగత ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసి నిధులు మొత్తం తీసుకొచ్చా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అభివృద్ధికి కనీస మాత్రపు నిధులు కూడా కేటాయించలేదని చెప్పని మీరు చెప్తున్నారు కదా. మీకు అంతటి పరపతే ఉంటే ఇవాళ మీరు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అవడానికి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నారు కదా. రాష్ట్ర క్షేమం కోరి, జగన్మోహన్ రెడ్డి గారి క్షేమం కోరి మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరపతిని ఉపయోగపెట్టి పోలవరం సవరించిన అంశాలను ఆమోదింపజేయండి. సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కావట్లేదు కదా, మీరు ఇప్పుడు దాన్ని ఆమోదింపజేసుకునండి. నిజంగానే మీకు కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేనంతటి, అక్కడ మీకు వ్యక్తిగతంగా మీకు అంతటి పరపతి, అంతటి పలుకుబడి, అంతటి యాక్సెస్ ఉంది అని చెప్పని ఆ రోజు రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసిస్తారు. కాబట్టి ఇవాళ డాంబికపు ప్రచారాలు, డాంబికపు ఆరోపణలు చేయడం కాదు, నాయకుడిని మోసగాడు అంటున్నారు మీరు. మోసగాడితే ఎందుకు టికెట్ తీసుకున్నారు? మోసగాడైతే 2 సార్లు ఎందుకు నెగ్గారు ఆయనతోటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కోసం ఇవాళ ఒక అంశాన్ని మీరు విస్మరిస్తుంది ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో అభ్యర్థుల్ని మళ్ళీ తిరిగి టికెట్లు ఖరారు చేయడం కోసం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వంటి వాళ్ళని
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని దూషిస్తూ ప్రెస్ మీట్లు పెట్టండి అంటే మా వైఖరి మా నైజం అది కాదు, ఇటువంటి రాజకీయం మాకు అక్కర్లేదు, నీ టికెట్లు నువ్వే ఉంచుకోమని చెప్పిన మొహాను కొట్టి వాళ్ళు పక్కే జరిపోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మీరు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం అదే జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక సామెత ఉంది, కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అని చెప్పని మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆ మెప్పు పొందడానికి, మీ టికెట్ మీరు సుస్థిరం చేసుకోవడానికి అంది వచ్చిన పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీని కాదు అని చెప్పని ఇవాళ పరాయి పంచం చేరి అక్కడ వాళ్ళ సంస్కృతి అలవర్చుకొని అక్కడ ఆల్రెడీ ఈ దూషణ భోషణలకు పాల్పడే సమూహంలో మీరు కూడా ఒకళ్ళు మిగిలిపోయారు. మీ స్థాయి మీరే తగ్గించుకున్నారు, మీరు మీ స్థాయి పెంచుకోలా. మీరు రతన్ టాటా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రాజకీయం చూసిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థాయికి, ఆ దూషణ భోషణలకు పాల్పడే వాళ్ళ స్థాయికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు.